జీహెచ్ఎంసీ కమిషనర్ భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకు బదలాయించింది. ఆర్డినెన్స్ అధికారులను హైడ్రాకు బదలాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలు డిజాస్టర్స్ అసెట్స్ ప్రొడక్షన్స్ లో హైడ్రాకు పవర్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ లిమిట్స్ మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా జల్పించే అవకాశం హైడ్రాకు కల్పించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ యాక్ట్ 374B ను సవరిస్తూ గత నెల ఆర్డినెన్స్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్ భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు బదలాయించింది ప్రభుత్వం. ఆర్డినెన్స్ అధికారులను హైడ్రాకు బదలాయిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలు డిజాస్టర్స్ అసెట్స్ ప్రొడక్షన్స్ లో హైడ్రాకు పవర్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ లిమిట్స్ మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా జల్పించే అవకాశం హైడ్రాకు కల్పించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ యాక్ట్ 374B ను సవరిస్తూ గత నెల ఆర్డినెన్స్ తీసుకువచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా హిమబిందు, సెప్టెంబర్ 25న జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ కూడా కేబినెట్ తీర్మానం చేసింది. అనంతరం కూడా హైడ్రా కోసం 374B మున్సిపల్ చట్టంలోని సెక్షన్ చేరుస్తూ కూడా కేబినెట్ ఆర్డినెన్స్ ని గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ కూడా ఆ ఫైల్ కి అప్రూవల్ చేస్తూ కూడా గెజిట్ నోట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతము చర్చ అంతా కొద్ది రోజుల కిందట కూడా హైడ్రా ఎప్పుడైతే ప్రారంభమైందో, హైడ్రా వచ్చాక ఇటు జీహెచ్ఎంసీ అధికారులకు అట్ ది సేమ్ టైం హైడ్రా అధికారులకు కూడా కాస్త ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉండే, ఎందుకంటే హైడ్రా కోసం పనిచేస్తున్న అధికారులంతా కూడా అక్కడికి వెళ్లడము, జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ జీహెచ్ఎంసీ తమ నిధుల నిర్వహణలో కాస్త జాప్యం జరగడము, ఇప్పుడు వీళ్ళంతా కూడా హైడ్రాకి పనిచేయడంతో జీతాలు ఎవరు ఇస్తారనే మీమాంస కూడా నెలకొని ఉంది. అయితే జీహెచ్ఎంసీ తరఫున వాళ్ళు డెప్యుటేషన్ మీద హైడ్రాకి పనిచేసిన కూడా కొంత మేరకు అక్కడ కోఆర్డినేషన్ ప్రాబ్లం కూడా ఉండే, ఎందుకంటే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అందరితోనే కోఆర్డినేషన్ చేస్తూ కూడా పోవాలి. ఉదాహరణకి కన్సర్న్ ఎంఐడితో పాటు అట్ ది సేమ్ టైం జీహెచ్ఎంసీ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోని కూడా కోఆర్డినేషన్ అనేది చాలా మ్యాండేటరీ అయ్యింది. సో ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదం తెలిపాక కూడా ఒక ఆర్డినెన్స్ వచ్చింది. ఆర్డినెన్స్ అనంతరం కూడా ఈ రోజు ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది. జీహెచ్ఎంసీ అధికారులను కంప్లీట్ గా కూడా హైడ్రాకి ప్రభుత్వం బదలాయించింది. ఆర్డినెన్స్ అధికారాలను కంప్లీట్ గా హైడ్రాకు బదలాయిస్తూ కూడా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలు డిజాస్టర్ అసెట్స్ ప్రొటెక్షన్ హైడ్రాకు పూర్తి స్థాయిలో పవర్ ఇస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జీహెచ్ఎంసీ లిమిట్స్ మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా జలిపించే అవకాశము పూర్తి స్థాయిలో కూడా హైడ్రాకి ప్రభుత్వం కల్పించింది. ముందుగా అనుకున్నట్టు జీహెచ్ఎంసీ యాక్ట్ 370B ని అమెండ్మెంట్ చేస్తూ కూడా గత నెల ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అసలు ఈ 374B ఏంటి అనేది కూడా మనం ఒకసారి చర్చించుకుంటే, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ నిమిత్తము విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రభుత్వం విస్తృత అధికారులు కూడా కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టంలోని ప్రత్యేక సెక్షన్ 374B ని కూడా చేర్చారు. ఆర్డినెన్స్ లో పొందపరిచాక కూడా గవర్నర్ కి పంపి అనంతరం గవర్నర్ ఆమోదం కూడా ఆమోదించిన విషయం తెలిసిందే. హైడ్రాకి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విపత్తుల నిర్వహణ కోసం అవసరమయ్యే పలు అధికారాలను కూడా బదలాయిస్తూ కూడా ఆయా అంశాలను ఆర్డినెన్స్ లో పొందపరిచారు. అయితే అసలు ఆర్డినెన్స్ లో ఏముంది అంటే, తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు హైడ్రాకు ఎదురవుతున్న కొన్ని ఆటంకాలను తొలగిస్తూ దానికి విశేష అధికారాలు కల్పిస్తూ కూడా ఆర్డినెన్స్ రూపొందింది. హైడ్రాకు బదిలించిన అధికారాలను కూడా
వివరిస్తూ కూడా జిహెచ్ఎంసి చట్టం 1955 లోని ప్రత్యేకంగా 374 బిని సెక్షన్ చేర్చారు. ఈ సెక్షన్ లో రాష్ట్రంలోని ఒక కార్పొరేషన్ లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలో రోడ్లు, డ్రైన్లు, విధులు, నీటి వనరులు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా వాటిని పరిరక్షించడానికి అవసరమైన అన్ని అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ కూడా ఆ అంశాలను కూడా ఈ ఆర్డినెన్స్ లో పొందుపరిచారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణ కోసం ఎలాంటి అధికారాలైనా అమలు చేయడానికి బదలాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని కూడా ఈ సెక్షన్ లో పర్టికులర్ సెక్షన్ లో పేర్కొన్నారు. కాలానుగుణంగా ప్రభుత్వం సూచించిన ఈ అధికారులు మారుతూ ఉంటాయని కూడా సెక్షన్ 374 బి లో ప్రత్యేకంగా కూడా పొందపరచారు. అంటే ప్రభుత్వం ఓవరాల్ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ఇందాక ఉదాహరణ చెప్పుకున్నట్టు మనము జిహెచ్ఎంసీ తో పాటు హెచ్ఎండి, వాటర్ వర్క్స్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారాలు హైడ్రాకు బదిలీ చేస్తూ కూడా ఈ ఆర్డినెన్స్ ని రూపొందించారు. అయితే ఎందుకు ఈ ప్రత్యేకంగా 374 బి ని సవరిస్తూ కూడా హైడ్రాకే ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందంటే, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చెరువులో ఉన్న ఆక్రమణలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ కూల్చివేత సందర్భంలో వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలపైన కూడా హైడ్రా ఆధారపడాల్సి వస్తుంది. ఆయా శాఖలకు సంబంధించిన పలు చట్టాలు పరిధిలో కూడా పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ ను అమెండ్మెంట్ చేస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చేయవచ్చని, లేదా అవసరాన్ని బట్టి వారి అధికారాలను కూడా హైడ్రాకు అప్పగించాలని కూడా ఆయా శాఖలని ఆదేశించవచ్చు అన్న నేపథ్యంలోనే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అయితే ముందుగా అనుకున్నట్టు ఈ ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసమే ఈ హైడ్రాకు ప్రభుత్వం విస్తృత అధికారాలు కల్పిస్తూ కూడా ఈ 374 బి ఉన్న సెక్షన్లలోని ఆర్డినెన్స్ లో పొందుపరిచి కూడా ప్రభుత్వము గవర్నర్ కి పంపిన విషయం తెలిసింది. అయితే తాజాగా పూర్తి స్థాయిలో కూడా జిహెచ్ఎంసి అధికారాలను హైడ్రాకు ప్రభుత్వం బదలాయించింది. మా బిందు రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.